ఒకప్పుడు చంద్రబాబు చేసిన సర్వేలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న నాయకురాలి ప్రస్తుత ర్యాంక్ ఏంటి? నీతి నిజాయితీ ఉన్న నాయకుడి భార్యగా రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీదేవి మీద అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వ పథకాలు ప్రజలక, ఎమ్మెల్యే కోటిలోని మనుషులక? తమ శాసనసభ్యురాల మీద శ్రీకాకుళం ఓటర్ల అభిప్రాయం ఎందుకు మారుతోంది? వైఫల్యాలను అందిపుచ్చుకోగలిగిన స్థాయిలో స్థానిక వైసీపీ ఉందా? శ్రీకాకుళం కార్పొరేషన్ రూరల్, గార మండలాలతో కలిపి శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 233,278 మంది ఓటర్లున్నారు. వెలమ సామాజిక వర్గం బలంగా ఉంది. రెండో స్థానంలో కళింగ వైశ్యులు, తర్వాత కాళింగ మత్స్యకార విశిష్టకరణాలు ఉన్నారు. 1985 నుంచి వరుసగా 4 సార్లు టీడీపీ నుంచి గుండా అప్పల సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్లో ఈయన మంత్రిగా కూడా పనిచేశారు. ముక్కుసూటితత్వం, నిజాయితీ కలిగిన నాయకునిగా ఈయనకు మంచి పేరుండేది. 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు ఈయనపై గెలిచి 2 సార్లు మంత్రి పదవులు నిర్వహించారు. తిరిగి 2014లో అప్పల సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవమ్మ ధర్మాన మీద విజయం సాధించారు. మంత్రి హోదాలో ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, అనుచరుల వ్యవహార శైలి ప్రస్తుత ఎమ్మెల్యేకు కలిసొచ్చాయి. ఎమ్మెల్యే అయ్యే వరకు సాధారణ గృహిణిగా ఉన్న లక్ష్మీదేవమ్మ భర్తకు ఉన్న కరిష్మాను కాపాడాలన్న తపనతోనే మొదట్లో ఎప్పుడూ జనం మధ్య ఉండేవారు. శాసనసభ్యుల పనితీరుపై చంద్రబాబు చేయించిన సర్వేలో ఆమెకే మొదటి స్థానం వచ్చింది. కానీ 3 ఏళ్లు గడిచేసరికి సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే కోటరీ కోటలో బందీ అయ్యారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ, అనుచరుల ఓవరాక్షన్తో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. మాకు చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే ఆడమనిషి ఆడమనిషి అని మేము అభిమానించాము. అభిమానించినా సరే మాకు కొంచెం అతలో ఎకరన్నర, ఇతలో గార ఎకరన్నర, 3 ఎకరాల భూమి మా గుండె మీద కొట్టి, మాకు దెబ్బ కొట్టి, మాకు ప్రాణం తీసింది. మనం తినడానికి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము. నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీల్లో కనీసం 20% కూడా నెరవేరలేదన్నది స్థానికుల మాట. ఇసుక అక్రమాలు, గృహ నిర్మాణ పథకంలో అవినీతిపై ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపణలొచ్చాయి. లక్ష్మీదేవమ్మ అనుచరులు బాగా మేసేశారన్న టాక్ లోకల్లో ఉంది. ఆమెకు సంబంధం లేకుండా వాళ్లు అంతలా తెగిస్తారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో నిజాయితీ పరుడు భార్యగా ఉన్న ప్రభ మసకబారుతోంది. 3 సంవత్సరాల్లో కార్పొరేషన్ చేశామన్నారు. కనీసం కార్పొరేషన్ కాదు కదా, మున్సిపాలిటీలో ఉన్న వసతులు కూడా లేవండి. కనీసం సాయంత్రం 6 దాటితే దోమలే, ఎక్కడ పడితే అక్కడ పశువులు, ట్రాఫిక్ సిగ్నల్ అయితే అసలు ఇదే లేదు. టీడీపీ ఇష్ట రాజ్యంగా తయారయ్యిందండి. ఓ ఎమ్మెల్యే ఉన్నారు అంతే, ఎమ్మెల్యే లేరేమి కాదండి. పనితీరు అయితే ఏమీ ఉండదండి, లాభం ఉండదు, నష్టం ఉండదు, ఉన్నారు అంతే. 2014 వరకు పార్టీ కోసం పనిచేసిన కేడర్ను వదిలేసి తనకు భజన చేసే వారికి పెద్దపీట వేస్తున్నారన్న చర్చ పార్టీలో నడుస్తోంది. వారి మీద అవినీతి ఆరోపణలు వచ్చినా లైట్ తీసుకుంటున్నారన్నది స్థానిక నాయకుల మాట. శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల్లో తన భర్త మేయర్ను చేయాలన్న తపనతో వార్డుల్ని అశాస్త్రీయంగా విభజించేలా ఒత్తిడి తెచ్చారన్న విమర్శలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఎన్నికలు ఆగిపోయాయి. గాని ఒకవేళ జరిగి ఉంటే ఆ విభజనతో టీడీపీ ఖచ్చితంగా ఓడిపోయి ఉండేదంటున్నారు సిక్కోలు టీడీపీ నేతలు. ఇక నగరం నడిబొడ్డున ఎంపీ రామ్మోహన్ నాయుడు అనుచరులు చేస్తున్న ఇసుక దందా వెనుక ఎమ్మెల్యే ప్రమేయం ఉందనేది బహిరంగ రహస్యం. నాగావళి నదిలో భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఎమ్మెల్యే స్పందించకపోవటం వెనుక వాటాల వ్యవహారం ఉందన్నది లోకల్ టాక్. దేనికి కూడా పరిమితం లేదండి. చూడడానికే ఓపెనింగ్లకే, టీవీలకి, ప్రోగ్రామ్స్, పేపర్లు తప్ప అది నీరు కూడా అందట్లేదు వాళ్ళకి. ఎవరికి కూడా అన్న ఏమంటే మేము చేస్తున్నాము టీడీపీ వాళ్ళు అని చెప్పి ఆ క్షణం వరకు వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతున్నారు జనాల్లో. నీరు చెట్టు పనులు, సీసీ రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టినా వాటి వల్ల ప్రజలకంటే ఎమ్మెల్యే అనుచరులకే మేలు జరిగిందనేది కొంతమంది అభిప్రాయం. ఆమె మాటల్లో ఉన్న తీయదనం పనుల్లో లేదని ఇప్పుడిప్పుడే ఆ విషయం అర్థమవుతుందంటున్నారు నియోజకవర్గ ప్రజలు. శ్రీకాకుళం నగరానికి ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కోడి రామూర్తి స్టేడియం పునర్నిర్మాణం, నిరుపేద కుటుంబాలకు ఎన్టీఆర్ గృహాలు, అరసవిల్లి మాస్టర్ ప్లాన్, శ్రీకాకుళం రూరల్ మండలానికి రక్షిత మంచినీటి పథకం, గార మండలానికి ఎత్తిపోతల పథకం, బైర్దేశిగడ్డ పనులు పూర్తి వంటి భారీ హామీలిచ్చారు లక్ష్మీదేవమ్మ. వీటిలో కనీసం 20% కూడా ఇప్పటికీ అమలు కాలేదు. కొన్ని ప్రతిపాదనల దశలోనే ఉండగా మరికొన్నింటిని శిలాఫలకాలతో సరిపుచ్చారు. ఎమ్మెల్యే ఇంటిని ఆనుకొని ఉన్న అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం మాస్టర్ ప్లాన్ కు అతీగతి లేకుండా పోయింది.
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద శ్రీకాకుళం కార్పొరేషన్ కు 3500 ఇళ్లు కేటాయించారు. కానీ కొబ్బరికాయ కూడా కొట్టలేదు. 10 కోట్లు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంక్ కట్టి స్వయంగా సీఎం ప్రారంభించిన కిల్లిపాలెంలో సైతం తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీకాకుళాన్ని కార్పొరేషన్ స్థాయికి అప్గ్రేడ్ చేసినా ఆ స్థాయి అభివృద్ధి లేదంటున్నారు స్థానికులు. ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నత్తనరకం జరుగుతున్నాయి. దీన్ని ఎమ్మెల్యే గారు మరి ఎంతవరకు ఆవిడ దృష్టిలో ఉన్నదో, ఆవిడ బురపెడుతున్నారో మనకు తెలియదు. గత 3 సంవత్సరాలు అనేకమైన శిలాఫలకాలు వేశారు తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది నోచుకోలేదు. ఈరోజు పట్టణం చుట్టూ 18 కాలనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను కొద్దిగా చిన్నపాటి వర్షం పడితే చాలు, ముడుకులు నోత నీరు వచ్చే పరిస్థితుంది. అక్కడ ప్రాపర్ డ్రైన్ కానీ లేదా సీసీ రోడ్లు కానీ పూర్తిగా అక్కడ లేవు. ఇలాంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ మాత్రం 3 ఏళ్లలో చాలా చేశానని, వచ్చే 2 ఏళ్లలో ఇంకా చేస్తానంటున్నారు. అవినీతి ఆరోపణలు గిట్టని వాళ్ల ప్రచారం అన్నది ఆమె వర్షన్. శ్రీకాకుళం కార్పొరేషన్ కి సంబంధించి నా చిరకాల వాంచ ఒకటి ఉంది, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అదే విధంగా మన రింగ్ రోడ్డుకి 3 కిలోమీటర్లతో ఒక ప్రతిపాదనని తయారు చేయటం జరిగింది. అయితే ముందు మన శ్రీకాకుళంకు ఉండే రద్దీ మూలాన్న 5 కిలోమీటర్లు కూడా ఒకసారి తయారు చేద్దామని కలెక్టర్ గారు చెప్పిన మీదట కొద్దిగా ఆలస్యమైంది. అది కూడా ఈ మధ్యలో పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మనం పంపించడం జరిగింది. అది సీఎం గారి ఇన్సూరెన్స్లో కూడా ఉంది. తప్పకుండా ఆ కార్యక్రమానికి కూడా చేస్తాను. ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉన్నా దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షం సిద్ధంగా లేదన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. వ్యతిరేకత పెరిగితే ఆటోమేటిక్గా అది మా ఓట్ బ్యాంక్గా మారుతుందన్న అభిప్రాయంలో వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఉన్నట్టు చెబుతున్నారు ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు. ధర్మాన రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి ఆ స్థాయి మాటలే మాట్లాడుతున్నారు తప్ప స్థానికంగా జరుగుతున్న అవకతవకల్ని ఎండగట్టడం లేదన్నది కేడర్ వాయిస్. ఇంట గెలిచి రచ్చగెలవాలన్న విషయాన్ని ఆయన వదిలేశారంటున్నారు. ధర్మాన మాట తీరు కూడా అదే చెబుతోంది. కక్షపూరితమైన పక్షపాత ధోరణితో అవినీతికరమైనటువంటి ఈ ఎంపిక విధానం పూర్తిగా వైఫల్యం చెందింది. అది చంద్రబాబు గారికి తెలుసు. ఇది ఒక వర్గాన్ని బాధితులుగా చేయడం కోసం అతను చేశాడు ఈ పని. ఇప్పుడు అంటున్నాడు 3 సంవత్సరాల తర్వాత ఆ జన్మభూమి కమిటీలన్నీ ఫెయిల్ అయినాయని. ఫెయిల్ అయినాయి అన్నది ఇప్పుడు కాదు, అతనికి మొదట్లోనే తెలుసు. అలాగే చేయాలని అతను కోరుకున్నాడు, అలాగనే వాళ్ళు చేశారు. దాని ప్రభావం ఇప్పుడు ఎప్పటివరకు వచ్చిందంటే ఎప్పుడు ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వాన్ని తీసవతలు పారేద్దామన్నటువంటి అభిప్రాయానికి నేడు పౌరులంతా రావడం జరిగింది. ఇసుక దందా, స్టేడియం నిర్మాణంలో అలసత్వం వంటి విషయాల్లో ధర్నాలు చేసినా అవి ఒక్కరోజుకే పరిమితమవుతున్నాయి తప్ప గట్టిగా చేపట్టిన కార్యక్రమాలు లేవు. మెజారిటీ ఓటు బ్యాంకు ఉన్న కళింగ వైశ్యులు గతంలో ధర్మాన అనుచరుల రౌడీయజానికి భయపడి టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ మీద కూడా అసంతృప్తిగా ఉన్నా తిరిగి ధర్మానను బలపరుస్తారన్న గ్యారంటీ మాత్రం లేదు. అధికార పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతోంది, కానీ అది పూర్తిగా ప్రతిపక్షానికి బదిలీ కావటం లేదన్నది స్థానికంగా ఉన్న విశ్లేషణ. దీంతో రాబోయే 2 ఏళ్లు ఇద్దరికీ కీలకంగా మారబోతున్నాయి.